తెలుగుదేశం పార్టీ తాజాగా ఏపీ టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా గుంగ్లపల్లి శ్రీరామ్ను నియమించింది. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలుగు యువత అధ్యక్షుడిగా గుంగ్లపల్లి శ్రీరామ్ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు నారా లోకేష్, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి గుంగ్లపల్లి శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు గుంగ్లపల్లి శ్రీరామ్. ఇటుక గుంగ్లపల్లి శ్రీరామ్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. శ్రీరామ్ గారు ముందుగా మీకు శుభాకాంక్షలు. తెలుగు యువత అధ్యక్షుడిగా మీరు ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడిగా మీరు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారంటే ఏ విధంగా ముందుకు నడిపించబోతున్నారు మీరు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి రెండు పదవులు బీసీలకు ఇవ్వడం శుభ సూచకం. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా నేను చేనేత అణగారి వర్గాల నుంచి వచ్చిన బీసీ వర్గానికి చెందినటువంటి తొగటివీర క్షత్రియ వీవర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి శ్రీరామ్ చంద్రబాబుకు నాకు అవకాశం ఇవ్వడం, పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, అదేవిధంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సార్ గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్. ఈరోజు బడుగు బలహీన వర్గానేటువంటి నాకు అవకాశము ఇవ్వడం చాలా నమ్మకం పైన నా పైన నమ్మకం ఉంచి ఇచ్చారు సార్. ఖచ్చితంగా కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేను ఒక సైనికుల్లాగా, ఒక అధ్యక్షునిగా కాకుండా నేను ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిగా, అదే కార్యకర్తగా నేను నిలబడి రాష్ట్రమంతా పర్యటించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి, అదేవిధంగా వెనుకబడిన వర్గాలైనటువంటి బీసీ కమ్యూనిటీని కానీ, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ అన్ని కమ్యూనిటీలను కూడా ముందుకు తీసుకుపోయి పార్టీకి అహర్నిశలు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు స్పందించారు. థ్యాంక్ యూ సార్.